సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ నీల్వ దంపతుల షష్ఠి పూర్తి మహోత్సవంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్వీర్ హరీష్ రావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నగ్నూర్ మండలం ముండ్రాయి ప్రాథమికోన్నత పాఠశాలను మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రాత్రి సమయాల్లో ఆగి ఉన్న లారీల నుండి డీజిల్ చోరీకి పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను సూర్యాపేట జిల్లా మునగాల పోలీసులు పట్టుకున్నారు. సూర్యాపేట జిల్లా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వరుసగా దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠాను కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు సభ్యులు గల దోపిడీ ముఠాను రిమాండ్కి పంపించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో మోటల వాయనం నోము పూజను ఆర్యవైశ్య మహిళలు ఘనంగా నిర్వహించారు. అందరూ అమ్మవారికి స్తుతి ఏదైనా చేసుకుంటూ చేయండి. గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్ని మహాలక్ష్మి ఉపాస్మహే తెలిపెట్టండి. ఓం గౌరీమి వాయాసల్లాని రక్షత్తు ఏకపదే త్రిపదేశాజుష్పదే సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెదమాసన్పల్లి గ్రామంలో కబ్జాకోరల కారణంగా కుంటకు గండిపడడంతో పంట పొలాలు నీట మునిగాయని తమను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు పెద్దమాసన్పల్లి గ్రామంలో పెద్దమాసన్పల్లి చెరువులోకి పోయేటువంటి ఫీడర్ కెనాల్ కాల్వ దాదాపు అక్కడ తుకపూర్ నుంచి వచ్చేటువంటి సబ్ స్టేషన్ నుంచి ఇక్కడ మాసన్పల్లి చెరువు కట్ట దాకా ఒక దాదాపు 800 నుంచి 1 కిలోమీటర్ వరకు ఈ కట్ట ఉంటుంది. ఆ కట్ట లోపల ఉన్నటువంటి వాటరు ఎప్పుడైనా కూడా చెరువులోకి పోయేటటువంటి కాల్వ సరిగా లేక ఇక్కడ ఉన్నటువంటి కట్టను ఇంతకుముందు రిపేర్ చేసినా కూడా మళ్ళీ ఈ వర్షం బాగా ఎక్కువ వర్షం పడడం వల్ల ఈ కట్ట తెగిపోవడం పూర్తిగా తెగిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా అటు సైడు కిందికి రైతుల పొలాల్లోకి
వెళ్ళి రైతుల వరి మొత్తం పూర్తిగా మునిపోవడం జరుగుతుంది, పంట నష్టం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అధికారులు ఏయిగారితో మాట్లాడడం జరిగింది. వెంటనే వచ్చి జేసీబీతో కట్టను పూర్తి చేయాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా వచ్చి పంట నష్టాన్ని చూస్తా అని చెప్పేసి మాట్లాడాను. వెంటనే రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ కట్ట చూస్తున్నాం, ఈ కట్ట అవతల కూడా ఫారెస్ట్ది సంబంధించి ల్యాండు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా కూడా చెరువు నీళ్ళు ఉండేటువంటి వాతావరణం మనకు. కాకపోతే ఏంటంటే ఇది కూడా పూర్తిగా ఆక్రమణ గురై అమ్ముకోవడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది కూడా ఎంఆర్ఓ గారు దీని మీద స్పందించి వెంటనే ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆక్రమించుకున్న భూమిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంటిన్యూషన్ తీసుకొని ఒక్కరు కానీ ఎవరన్నా మధ్యలో ఆపుతారా? సిద్దిపేట రూరల్ మండలం రావురుకుల గ్రామంలో సర్వే నంబర్ 795లోని 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో 20 సంవత్సరాల క్రితం నిర్మించిన చెక్ డ్యామ్ను కొందరు ఇప్పుడు ధ్వంసం చేసి రోడ్డు వేసుకోవడంతో పాటు చేపల కొను నిర్మించారంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు మీరు కార్ తీసుకొని వచ్చిన కాడికి ఆ మూల కాడికి కొనుక్కున్నాం సార్. ఏదో సార్ తెలుగు చేసాం సార్. భయా జరుగు జరా నా పేరు పులవుల వెంకట రెడ్డి. వాళ్ళకి చెప్పాను అధికారులకు చెప్తే నువ్వు పట్టించుకుంటలేదే వాళ్ళు నచ్చే హరీష్ రావు మాకు ఇచ్చిండు, మా మేమే కట్టబోసుకుని మేమే తీసేసుకుంటాం మాకు ఇచ్చిండు అని చెప్తాను. 2 ఎకరాల 13 గుంటల ల్యాండ్ గవర్నమెంట్ పరంపు అయితే దాంట్లో మొత్తం చెక్ డ్యామ్ను తీసేసిండు. చెక్ డ్యామ్ను అంతా ఎక్కడికట్ టికెట్ కట్ట తీసేసి దాన్ని పక్క చేసుకున్నాడు. చెట్లు 100 చెట్లు చింతలు యాపలు అన్నీ కేకులు ఉండే అవి గవర్నమెంట్ ల్యాండ్
అన్నీ తీసి జయసేపు పెట్టి నుక్కొచ్చిండు. అత్తని పెళ్ళి మల్రెడ్డిది, అత్తని పెళ్ళి తాళం మల్రెడ్డి జయసేపు. ఈ సల్ల పద్మారెడ్డి కూడా కొట్టిండు ఆ తాళం మల్రెడ్డిని తోలుకొచ్చి. తాళం మల్రెడ్డి జయసేపు సల్ల పద్మారెడ్డి తోలుకొచ్చి. ఎందు గురించి కబ్జా చేసి తందుకు పొలం వీళ్ళు అమ్మకుంటే పొలం కబ్జా చేస్తుంది.